గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు న్యూస్ కెన్. ఈరోజు పత్రికల్లో వచ్చిన ముఖ్యమైన వార్తా కథనాలను చూద్దాం. ముందుగా ఈనాడు, మెదక్ ఎంపీ, దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డిపై హత్యాయత్నం, కత్తితో దాడి చేసిన దొండగుడు ఎన్నికల ప్రచారంలో ఉండగా ఘటన, తీవ్ర గాయాలు, యశోద ఆసుపత్రికి తరలింపు, చిన్నపేగుకు అత్యవసర శస్త్రచికిత్స పరామర్శించిన ముఖ్యమంత్రి, కేసీఆర్, మంత్రులు. కేజ్రీవాల్కు ఈడీ సమన్లు, ఢిల్లీ ముఖ్యమంత్రిని నవంబర్ 2 ప్రశ్నించనున్న దర్యాప్తు సంస్థ, మద్యం కుంభకోణం కేసులో కీలక పరిణామం. ఇక బీఆర్ఎస్ను ఎదుర్కోలేకే దాడులు, హింసాత్మక రాజకీయాలు తగు, ఎంపీ ప్రభాకర్ రెడ్డిపై కాదు నాపై దాడిగా భావిస్తున్నా, కాంగ్రెస్కు ఓటుతో బుద్ధి చెప్పండి, ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు. ఆగమాగం కాకుండా విచక్షణతో ఓటేయాలని పిలుపు. ఇక జుక్కల్, బాన్సువాడ, నారాయణఖేడ్లలో ప్రజా ఆశీర్వాద సభలు. ఇక చంద్రబాబుపై మరో కేసు, కక్ష సాధింపు, వేధింపులు తీవ్రతరం, మద్యం కంపెనీలకు అనుచిత లబ్ధి చేకూర్చారని ఆరోపణ. ఇక మధ్యంతర బెయిల్పై నేడు నిర్ణయం. సిగ్నలింగ్ లోపమా, మానవ తప్పిదమా, విజయనగరం జిల్లా రైలు ప్రమాదంపై సందేహాలేనో. కలిసి పనిచేయనున్న కాంగ్రెస్, తెలంగాణ జనసమితి, కోదండరామ్తో రేవంత్ రెడ్డి, మాణిక్రావు ఠాకరే చర్చలు సఫలం, పోటీకి దూరంగా ఉండాలని నిర్ణయం, ప్రజాపాలన కోసమేనని వెల్లడి. ఆంధ్రజ్యోతి, దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థి ఎంపీ ప్రభాకర్ రెడ్డికి కత్తిపోటు, చిన్నపేగుకు 4 చోట్ల గాయాలు, కడుపులో తీవ్ర రక్తస్రావం, సికింద్రాబాద్ యశోదలో 3 గంటల పైగా శస్త్రచికిత్స, 3-4 రోజుల తర్వాత ఆరోగ్యంపై స్పష్టత అన్న వైద్యులు. నిందితుడు యూట్యూబ్ ఛానల్ విలేకరి రాజుగా గుర్తింపు, సెల్ఫీ అంటూ వచ్చి పొడిచిన రాజు, ప్రభాకర్ రెడ్డికి తీవ్ర రక్తస్రావం, గజ్వేల్ ఆసుపత్రిలో ప్రథమ చికిత్స, యశోద ఆసుపత్రి వద్ద దగ్గర నుండి లోపలికి తీసుకెళ్లిన మంత్రి హరీష్ రావు, నిందితుడిని కొట్టిన స్థానికులు, దళిత బంధు రాలేదని దాడి చేశారంటూ ప్రచారం, దరఖాస్తే చేయలేదంటున్న ఎస్సీ కార్పొరేషన్, రాజుపై హత్యాకృతం కేసు పెట్టామన్న సిపి, దాడితో నాకు సంబంధం లేదు, చేసింది కాంగ్రెస్ వ్యక్తే, కాంగ్రెస్ నేతలతో అతడు ఉన్న ఫోటోలు ఇవిగో, అసలు నిజానాన్ని పోలీసులే నిగ్గుదేల్చాలన్న బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్, ప్రభాకర్ రెడ్డిపై దాడి పట్ల గవర్నర్ తమిళిసై దిగ్భ్రాంతి, కత్తులు మాకు దొరకవా, పొడవటానికి మాకు చేతులు లేవా, ప్రతిపక్షాలు దుర్మార్గపు ఆలోచనతో ఉన్నాయి, మాకు తిక్కరేగితే రాష్ట్రంలో దుమ్ము రేగుతుంది, ఆ దాడి ప్రభాకర్ రెడ్డిపై కాదు కేసీఆర్పై, కాంగ్రెస్కు అధికారం ఇస్తే దళారీ రాజ్యమే, ఎన్నికల ప్రచార సభల్లో కేసీఆర్ వ్యాఖ్యలు. ఇక దాడి కాంగ్రెస్ పనే, బీఆర్ఎస్ నేతలను నిర్మూలించే యత్నాలు, నేరగాడిని పీసీసీ చీఫ్ చేయడంతో ఇది ఊహించిందే, ఈసీ చర్య తీసుకుంటుందని ఆశిస్తున్నానన్న కేటీఆర్, ఇక్కడున్నోళ్లకు చేతగాకే బయట నేతలతో ప్రచారం, బీజేపీ కాంగ్రెస్ పార్టీలపై మంత్రి విమర్శలు, ఉద్యమకారులు కొంత చేశాం మరింత చేస్తాం. ఇక మొండికత్తి డ్రామా, సానుభూతి కోసమే దాడి పథకం, కేసీఆర్ దివాలా కోరతానానికి ఇది పరాకాష్ట, దాడి చేసింది బీజేపీ కార్యకర్త, రఘునందన్ సమక్షంలో పార్టీలో చేరాడు, బీఆర్ఎస్, బీజేపీ కలిసి కాంగ్రెస్పై కుట్ర, కాంగ్రెస్ దాడి చేసిందంటాం, అసంబద్ధం, అబద్ధం అన్న రేవంత్ రెడ్డి, ఇక కలిసి కేసీఆర్ను ఓడిద్దాం, టీజేఎస్కు కాంగ్రెస్ విజ్ఞప్తి అంగీకరించిన కోదండరాం, ఇక నేడు కొల్లాపూర్ సభకు ప్రియాంక, రేపు హైదరాబాద్కు రాహుల్, రాష్ట్రంలో 2 రోజుల పర్యటన. కేజ్రీవాల్కు ఈడీ సమన్లు, ఢిల్లీ లెక్కర కేసులో ఎల్లుండి విచారణకు రావాలని ఆదేశం, సిసోడియాకు బెయిల్ నిరాకరించిన సుప్రీం, 338 కోట్లు చేతులు మారినట్టు ప్రాథమికంగా తేలిందని వ్యాఖ్య, అనుమానాస్పద అంశాలున్నాయన్న అభిప్రాయం, విచారణ పూర్తికి 6 నుంచి 8 నెలలు పడుతుందన్న కేంద్ర సంస్థలు, దర్యాప్తులో ఆలస్యమైతే 3 నెలల తర్వాత మళ్లీ బెయిల్ కోరవచ్చని సుప్రీం సూచన. ఇక పార్టీలకు నిధులిస్తుంది ఎవరో తెలుసుకునే హక్కు పౌరులకు లేదు, ఎలక్టోరల్ బాండ్ల పథకంలో దాత పేరు రహస్యంగా ఉంచాలి, విరాళాలు ఇచ్చేది తెల్లదనమే, సుప్రీంకోర్టుకు అటార్నీ జనరల్ నివేదిక. ఇక టీఎస్పీసీని ఇప్పటిదాకా ప్రక్షాళన చేయలేదేమంటూ మంత్రి కేటీఆర్కు కిషన్ రెడ్డి ప్రశ్న. బీజేపీ 3వ జాబితా 2వ తారీఖున, మిగిలిన 66 స్థానాలకు ప్రకటించే ఛాన్సు. నేడు ఢిల్లీలో బీజేపీ కీలక సమావేశం, రేపు పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ భేటీ, జనసేనకు 9 నుంచి 11 స్థానాలు ఇవ్వాలని నిర్ణయం, కూకట్పల్లి సీటు జనసేనకి వద్దంటున్న నేతలు, ఈటల వల్లే పార్టీ సర్వనాశనం అంటూ నరసపూర్ నేతల వ్యాఖ్యలు. ఇక బండి సంజయ్కి హెలికాప్టర్, కరీంనగర్తో పాటు రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం. చంద్రబాబుపై మరో కేసు, మద్యం కంపెనీలకు అక్రమంగా అనుమతిచ్చారని అభయోగం, ఖజానాకు 1300 కోట్ల నష్టం తెచ్చారు, అవినీతి నిరోధక చట్టం కింద కేసు, ఏసీబీ కోర్టుకు ఎఫ్ఐఆర్ వివరాలు, చంద్రబాబు A3, కొలు రవీంద్ర A2, A1గా నాటి ఎక్సైజ్ కమిషనర్ శ్రీనరేష్. ఇక కళ్ళం రెడ్డి కావటమేనా, మద్యం కేసులో ఆయనకు రక్షణ, A1గా ప్రతిపాదనలు పంపిన అధికారి, కొల్లు, చంద్రబాబు తర్వాత నిందితులు, జీవో ఇచ్చిన అజయం కళ్ళం రెడ్డి సేఫ్, మనోడైనందుకే వదిలేశారా. ఇక చంద్రబాబు మధ్యంతర బెయిల్పై నేడు తీర్పు, దాని ఆధారంగానే రెగ్యులర్ బెయిల్పై విచారణ, ఏపీ హైకోర్టు స్పష్టీకరణ. ఇక భావోద్వేగమే ప్రచారాస్త్రం, మానసికంగా ఓటర్లను ప్రభావితం చేసే అంశాలతో ప్రచారం, మేనిఫెస్టో హామీల కంటే వాటిపైనే దృష్టి, మేము రాకపోతే రాష్ట్రం ఆగమే, పథకాల అభివృద్ధి బంద్, బీఆర్ఎస్ నేతల ప్రచారం, ఓడిస్తే ప్రజలకే నష్టమన్న కేసీఆర్, బీఆర్ఎస్ వస్తే నియంత పాలన, దోపిడీ గడ్డొందదు ప్రచారంలో పదే పదే చెబుతున్న కాంగ్రెస్, బీసీ సెంటిమెంట్తో భారతీయ జనతా పార్టీ అడుగులు, ఎంపీ ప్రభాకర్ రెడ్డిపై దాడిపైన ప్రచారానికి రంగం సిద్ధం. ఇక మరాఠా కోటా ఆందోళనలు హింసాత్మకం, మజల్గావ్లో 2 ఎన్సీపీ ఎమ్మెల్యేలకు నిప్పు, రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించిన 2 సేనా ఎంపీలు. ఇక కఠిన శారీరక శ్రమ వద్దు, కోవిడ్తో తీవ్ర అనారోగ్యానికి గురై కోలుకుంటున్న వారు 2 ఏళ్ళు జాగ్రత్తగా ఉండాలని కేంద్ర ఆరోగ్య మంత్రి సూచన. ఇక నమస్తే తెలంగాణ, పచ్చటి తెలంగాణలో నెత్తుటి రాజకీయం, ఓటమి భయంతో కాంగ్రెస్ అరాచకీయం, ఇలాంటి కాంగ్రెస్ కోటేస్తే రేపు మన తెలంగాణ ఏం కావాలి, బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డిపై హత్యాయత్నం, కత్తితో పొడిచిన కాంగ్రెస్ కార్యకర్త, ప్రచారంలో చిందిన రక్తం, సూరంపల్లి ప్రచారంలో దాడికి తెగబడిన ఘటాన్ని రాజు, కాపాడిన గన్మెన్ హుటాహుటిన హైదరాబాద్కు, 4 చోట్ల లోతైన గాయాలు,
నాలుగు గంటల సుదీర్ఘ సర్జరీ. చిన్న పేగును 10 సెంటీమీటర్ల కత్తిరించినట్టు వైద్యులు వెల్లడి. సహచర మిత్రుడి కోసం పరిగెత్తుకుంటూ వచ్చిన హరీష్ రావు దవాఖానాలో భావోద్వేగం. సర్జరీ అయ్యే వరకు వెన్నంటే సీఎం కేసీఆర్ మనస్తాపం. నారాయణఖేడ్లో సత్వరమే సభ ముగింపు. వెను వెంటనే పర్యటన ముగించుకొని నేరుగా దవాఖానాకు సీఎం. నిందితుడు రాజును పట్టుకున్న పోలీసులు కత్తి స్వాధీనం. కాంగ్రెస్ తీరుపై బొగ్గుమన్న బీఆర్ఎస్. నేడు దుబాకా బంద్. రేవంత్ ఫేక్ రాజకీయం. కాంగ్రెస్ కార్యకర్త రాజు సోషల్ మీడియాలో అకౌంట్లో పోస్టులు. జై కాంగ్రెస్ మిరుదొడ్డి మండలం ట్యాగ్ లేను. మెడలో ఆ పార్టీ కండవేసుకున్న డీపీ. దుబాక్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్కు ప్రచారం. దాడిపై రేవంత్ రెడ్డి దొంగ మాటలు. బీజేపీ కార్యకర్తని తప్పించుకునే ప్లాను. నరసింహులనే వ్యక్తి వీడియోతో ఫేక్ న్యూస్. మరోసారి బీఎస్ కార్యకర్తని ప్రచారం. శాంతి అంటేనే కాంగ్రెస్ పార్టీ అంటూ సుద్దులు. సోషల్ మీడియాలోతో బండారం బట్టబయలంటూ కథనాన్నిచ్చారు. ఇక గెలవలేక దాడులా కబడ్దార్. మాకు తిక్కరేగితే దుమ్ములో కూడా మిగలరంటూ సీఎం హెచ్చరిక. మాకు కత్తి దొరకదా, మాకు చేతులు లేవా, ఎజెండా లేక ఎదుర్కొనే దాడులు ధైర్యం లేక దాడులు చేస్తారంటూ తీవ్రస్వరంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రశ్న. ఇక గులాబీ జయకేతనం. తెలంగాణలో గెలిచేది బీఆర్ఎస్ఏ. సీఎంగా కేసీఆర్ హ్యాట్రిక్. రెండు సర్వేలోనూ ఇదే స్పష్టం. 77 సీట్లు వస్తాయన్న రాజనీతి సర్వే, 70 సీట్లు గ్యారంటీ అంటున్న ఆత్మసాక్షి. ఆర్ఎస్ఎస్ గుప్పిట్లో కాంగ్రెస్. ఆదిలాబాద్ నేతల ఆగ్రహం. ఆఫీసు ముందు భారీ ధర్నా. సేవ్ కాంగ్రెస్ ఫ్రమ్ ఆర్ఎస్ఎస్ పేరిట కార్యకర్తల సమావేశం. ఇక టికెట్ల లొల్లి మరింత తీవ్రం. మహబూబ్నగర్ కాంగ్రెస్ ఆఫీసుపై దాడి. ఇక తెలంగాణ టీటీడీపీకి పార్టీ చీఫ్ గుడ్ బై. పార్టీకి రాజీనామా చేసిన కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్. ఇక బీఆర్ఎస్లోకి రమాదేవి. మంత్రి కేటీఆర్ సమక్షంలో పార్టీలో చేరిన నిర్మల్. బీజేపీ అధ్యక్షురాలనే అంశం ప్రధానంగా ఇచ్చారు. ఇవి హైదరాబాద్ ఎడిషన్లో ప్రధానమైనటువంటి తెలంగాణకు సంబంధించిన వార్తలు. ఈనాడు వ్యూ ఎడిషన్లో ఏపీకి సంబంధించిన వార్తలు చూస్తే, చంద్రబాబుపై మరో కేసు. కక్ష సాధింపుల పర్వంలో మరో అడుగు. మద్యం కంపెనీలకు అనుచిత లబ్ధి చేకూర్చారని ఆరోపణ. బెవరేజ్ కార్పొరేషన్ ఎండీ వాసుదేవరెడ్డి ఫిర్యాదు. అప్పటి ఎక్సైజ్ మంత్రి కొలు రవీంద్రపైన సీఐడీ కేసు. మద్యం కుంభకోణాలపై ఒకవైపు ప్రతిపక్షాల విమర్శలు, మరోవైపు ప్రతిపక్షాలపైన ఎదురు కేసులు. రేపటి నుంచి రెండో విడత నిజం గెలవాలి యాత్ర. శ్రీకాకుళం విజయనగరం జిల్లాలో భువనేశ్వరి పర్యటన. ఇక చంద్రబాబు మధ్యంతర బెయిల్పై నేడు నిర్ణయం. హైకోర్టులో సోమవారం వాదనలు పూర్తి. రాజకీయ ప్రతీకారంతోనే చంద్రబాబుపై తప్పుడు కేసులు. 52 రోజులుగా ఆయన జైల్లో ఉన్నారు. సీఐడీ దర్యాప్తును సాగదీస్తుంది. చంద్రబాబు తరపు న్యాయవాదుల వాదన. ఇక సిగ్నలింగ్ లోపమా, మానవ తప్పిదమా? విజయనగరం జిల్లా రైలు ప్రమాదంపై సందేహాలు ఎన్నో. ఇక హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ నరేందర్. ప్రమాణం చేయించిన గవర్నర్ అబ్దుల్ నజీర్. ఇక 19,037 కోట్ల పెట్టుబడులతో పరిశ్రమలు. పరిశ్రమలకు అనుమతుల్లో వేగం పెంచాలని జగన్ ఆదేశం. మిత్రభేదం సృష్టించేందుకు వైసీపీ కుట్ర. ఇందుకోసం 300 కోట్లు వెచ్చిస్తుందంటూ టీడీపీ జనసేన ఆరోపణ. ఆంధ్రజ్యోతి. తప్పెవరిది, సిగ్నల్ వైఫల్యమా, మానవ తప్పిదమా అంటూ ఒక ప్రత్యేక కథనాన్ని ప్రచురించారు. సీఎం వచ్చారు వెళ్లారు సాయం సొమ్ము ఇవ్వకుండానే వెనక్కి. ఎన్నికలకు ముందు సీఎం సింపతి యాత్ర. ఇక బాబుపై మరో కేసు. మద్యం కంపెనీలకు అక్రమంగా అనుమతి ఇచ్చారని అభియోగం. ఖజానాకు 1,300 కోట్లు నష్టం తెచ్చారు. బాబుపై సీఐడీ పెట్టిన 5వ కేసు ఇది. కళ్ళం రెడ్డి కావటమేనా? మద్యం కేసులో ఆయనకు రక్షణ. ఏవన్గా ప్రతిపాదనలు పంపిన అధికారి కొల్లు. చంద్రబాబు తర్వాత నిందితులు. జీవో ఇచ్చిన అజయ్ కళ్యాణ్ రెడ్డి మాత్రం సేఫ్. మనోడైనందుకే వదిలేశారా? ఇక చంద్రబాబుకు మధ్యంతర బెయిల్పై నేడు తీర్పు. దాని ఆధారంగానే రెగ్యులర్ బెయిల్పై విచారణ. హైకోర్టు స్పష్టీకరణ. ప్రతీకార చర్యల్లో భాగంగా బాబును స్కిల్ కేసులో నిందితుడిగా చేర్చారు. ఆయనకి సొమ్ము చేరినట్టు ఆధారం లేవు. దాదాపు 5 కిలోలు బరువు తగ్గారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. అత్యవసర శస్త్రచికిత్స చేయాలి. మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలంటూ లాయర్ల అభ్యర్థన. ఇక ఉత్తరాంధ్రలో రేపటి నుంచి నిజం గెలవాలి. నేడు రైలు ప్రమాద బాధితులకు భువనేశ్వరి పరామర్శ. ఇక ఓటు వదలొద్దు, ఓటరు అప్రమత్తతోనే అక్రమాలకు చెక్. ఇక నిధులిస్తోంది ఎవరో తెలుసుకునే హక్కు పౌరులకు లేదు. పార్టీలకు ఎలక్టోరల్ బాండ్ల స్కీమ్లో దాత పేరు రహస్యంగా ఉంచాలి. సుప్రీంకోర్టుకు అటార్నీ జనరల్ నివేదన. మరాఠా కోట ఆందోళనలు హింసాత్మకం. ఎట్టకేలకు యూనివర్సిటీల నోటిఫికేషన్లు. ఇక బ్లాక్ స్టోన్ చేతికి కేర్ హాస్పిటల్స్. 72.5% వాటా, 5,827 కోట్లకు. దేశీయ హెల్త్ కేర్ సేవల రంగంలోకి అడుగు. కిమ్స్ హెల్త్లో కేర్ హాస్పిటల్స్కు వాటా. ఇక టక్కరి దొంగ, లెక్కలేని యజమాని అంటూ ఒక కథనాన్ని ఇచ్చారు. ఇక కఠిన శారీరక శ్రమ వద్దు, కోవిడ్ తర్వాత జాగ్రత్తగా ఉండాలంటూ ప్రకటించినటువంటి అంశాన్ని ఇచ్చారు. ఇక ప్రజాశక్తి. బీజేపీ విషకౌగిలి వేడండి. వైసీపీ టీడీపీ జనసేన పార్టీలకు సిపిఎం సూచన. సీతంపేట ఆదోనిల్లో ప్రజారక్షణ బేరీ బస్సు యాత్రలు. ఇక బాధితులకు అండగా ఉంటాం. రైలు ప్రమాద క్షతగాత్రులను పరామర్శించిన వైఎస్ జగన్ అనే అంశం ప్రధానంగా ప్రస్తావించారు. ఇవి ఈరోజు పత్రికల్లో వచ్చినటువంటి ముఖ్యమైన వార్తా కథనాలు. నిన్న దుబాక బీఆర్ఎస్ అభ్యర్థి